నమస్తే నమస్తే అన్న ఏం పేరు అన్న నా పేరు వీరాచార్య ఏం చేస్తుండు నేను ఇక్కడ గోల్డ్ వర్క్ షాప్ ఉన్నది ఇక్కడ ఏ ఏరియా అన్న అంటే ఇది కోదండరామ్ నగర్ రోడ్ నెంబర్ 1 రోడ్ నెంబర్ 1 ఓకే ఎట్లా ఉందన్న ఇప్పుడు వర్షాలు కూడా పడతా ఉన్నాయి ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ వచ్చింది గతంలో ఎలా ఉండే ఇక్కడ ఈ ప్రాంతం ఇప్పుడు ఎలా ఉంది మాకు గతంలో అంటే చాలా వరద ప్రాబ్లం చాలా ఉండండి ఇక్కడ ఎట్లా అంటే వర్షం వచ్చిందంటే మొత్తం మునిగిపోవడమే మోకాల్లోతో నీళ్లు తర్వాత మురుగు వాసన చాలా ఇబ్బంది ఉంటుండే ఇప్పుడు ఈ ఒక 2 సంవత్సరాల నుంచి అయితే మాకు కొంచెం సేఫ్టీ అనిపిస్తుంది పై నుంచి గేట్ వాల్ పెట్టారు ఒకటి వర్క్ నడుస్తుంది ఇంకా 2-3 లైన్ల వర్క్ నడుస్తుంది ఇదివరకు అయితే మొత్తం మా సైడ్ నుంచే పోతుండే ఇప్పుడు ఇంకా 2-3 లైన్లు కాబట్టి అక్కడ నుంచి కూడా కొంచెం పోతుంది కాబట్టి మాకు కొంచెం తగ్గింది ఇక్కడ కాకపోతే 2 సంవత్సరాల నుంచి అయితే కొంచెం ఇప్పుడైతే సేఫ్టీ చాలా వరకు సేఫ్టీ లేకుంటే చిన్నపాటి వర్షం పడ్డదంటే ఇక్కడ ఈ గల్లీ మొత్తం వాటరే వాసన స్మెల్ తట్టుకోలేనంత ఇబ్బంది కాకపోతే ఇప్పుడైతే కొంచెం ప్రశాంతంగా ఉంది పర్వాలేదు 2 ఇయర్స్ నుంచి అంటే 10-15 రోజుల నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి పడుతున్నాయి కానీ ఇప్పటి వరకు మాకు ఇక్కడ రాలేదు వాటర్ అయితే రాలేదు ప్రాబ్లం లేదు ఇప్పటికైతే అంత ముందు కంటే ఇప్పుడు చేస్తే చాలా డిఫరెంట్ ఉంది అంత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ ద్వారా మీకు లబ్ధి జరిగిందంటారా ఆ లబ్ధి జరిగిందండి మాకు అంటే ఈ వర్క్ నడుస్తుంది కదా ఈ ఎస్ఎన్డిపి భాగంగా ఆ డ్రైన్లు కొత్త లైన్లు చేపట్టారు కదా దాంతో మాకు కొంచెం మెలకడగుంది అంత ముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది కేసీఆర్ ఆదేశాల మేరకు ఏదైతే కేటీఆర్ దగ్గర ఉండి చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా కూడా ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చినారు మనం చూసుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో వాటికి ఇబ్బంది కలగదని చెప్పి ప్రాజెక్ట్ తెచ్చినారు దీనిపైన ఒక 2 మాటలు అంటే వీళ్ళు ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు మంచి చేపట్టి ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటే ఇదే చాలు మన ప్రభుత్వం వాళ్ళు నాకు ఒక్కటి ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చినాక కొంచెమన్నా ఎస్ఎన్డిపి వర్క్ చేయడం కానీ నాలాలు ముంపు కొంచెం చేయడం క్లియర్ చేయడం కానీ మంచిగా సక్సెస్ చేసారు గత ప్రభుత్వాలు ఎలా ఉన్నాయన్న నువ్వు చూసినంత వరకు అంటే మాకు 20 ఏళ్ళలో చూస్తున్నాం అండి ఎప్పుడు ఇంత చాలా ఎప్పుడు ఎఫెక్టే మాకు అప్పటికంటే ఇప్పటికైతే కొంచెం సేఫ్టీ ఉంది అప్పుడైతే మాకు మొత్తం ఇళ్లలో మునిగిపోతే వాటర్ 10-15 రోజులు అసలు ఎవరు ఆదుకునే వాళ్ళు కూడా లేకుండే ఇప్పుడు అంటే ఈ ప్రభుత్వం వచ్చినాకనే కొంచెం వర్క్ చేపట్టి కొంచెం మొత్తం మీద అయితే అంత ఇబ్బంది లేకుండా అయితే ఉంది మాకు ఇక్కడ ఓకే ఇంకోటి కేటీఆర్ గారు కూడా ఏదైతే నిన్న మొన్న చూసే ఉంటారు మీరు ఎక్కడైతే వరద ప్రాంతాలు ఉన్నాయో చూడడం పరిష్కరించడం చేస్తా ఉన్నారు ఎట్లా ఉందంటారు చాలా చాలా ముందుండి చూసుకుంటున్నారండి మొన్న నిన్న భూపాలపల్లిలో ఏదో రెస్క్యూ టీం చాలా అసలు హెలికాప్టర్లు అదొక టీం దింపి రెస్క్యూ చేయడం కానీ చాలా మంచి మంచి ప్రాజెక్ట్ చేస్తున్నారు ప్రాబ్లం లేదు ఓకే మీరు ఈ కాలనీ వాసులుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ పైన మీరు కృతజ్ఞత ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు కేటీఆర్ సార్ అన్న నమస్తే నమస్కారం అన్న ఏం పేరు అన్న నా పేరు విక్కీ అన్న విక్కీ ఎక్కడ ఏడు ఉంటారు నేను కోదండరామ్ నగర్ కాలనీ ఓకే ఇప్పుడు వర్షాకాలం కూడా వచ్చింది గత 10-15 రోజుల నుంచి వర్షాలు కూడా బీభత్సంగా పడుతున్నాయి ఎట్లా ఉందంటారు మీ కాలనీ ఏరియాలలో నాకు ఇప్పుడు 30 ఇయర్స్ అన్న నేను 30 ఇయర్స్లో ఒక 25 ఇయర్స్ మటుకు నేను వరదలలోనే ఉండే అంటే ఫ్లడ్డింగ్ అనేది అంతగానం వస్తుండే మా ఇంటికి గత 2 సంవత్సరాల నుంచి అయితే అసలు ఫ్లడ్డింగ్ లేదు ఎందుకు అంటే మన ఎస్ఎన్డిపి కింద ఏదో నాలాసాల లాంటివేమో కట్టిరని చెప్పి విన్నాము 2 స్టెచెస్ అని చెప్పారు ఒక స్టెచ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మాకు ఈరోజు ఒక చుక్క కూడా వాటర్ రాలేదు ఒక్క చుక్క రాలేదు బయటికి లేకపోతే మొన్న పడ్డ వర్షానికి మాక్సిమం 5-7 డేస్ మేము వాటర్నే ఉండాల్సి వస్తుంది మాది అది ఇప్పుడు ఇది వచ్చేసి స్టెచ్ 1 అంటారు ఇది మాక్సిమం కంప్లీట్ అయిపోయింది ఇది ఇది ఎండింగ్ ఇది ఫ్లడ్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడి నుంచి కాకుండా ఇది ఎండింగ్ ప్రాజెక్ట్ ఇది ఇంకా స్టార్టింగ్ ప్రాజెక్టు అది కూడా కంప్లీట్ అవుతుంది అని చెప్పి అధికారులు చెప్పారు ఎందుకంటే రీసెంట్ ఇది ఒక్కటి అయిపోయినందుకే మాకు ఒక చుక్క వాటర్ రాలేదు అది కూడా అయిపోయింది అనుకోండి మేము సేఫ్ ఉంటాం ఇంకొకటి ఏంటంటే మొన్న అధికారులు చెప్పింది అంటే గేట్స్ కూడా ఫిక్స్ చేసినాం మేము ఇంతకుముందు గేట్స్ ఏం లేకుండా ఇప్పుడు గేట్స్ కూడా ఫిక్స్ చేసినాము 6 గేట్స్ ఉన్నాయి అది కూడా చెరువు సామర్థ్యం బట్టి మేము అప్స్ డౌన్స్ చేస్తుంటాం గేట్ని దానివల్ల కూడా మీకు ఇబ్బంది ఏముండదు అని చెప్పి కొంతమంది మన స్థానిక నాయకులు స్థానిక ఎమ్మెల్యే గారు మాకు అప్పుడు లాస్ట్ బిఫోర్ 2 ఇయర్స్ బ్యాకే మాకు హామీ ఇచ్చారు మీకు రావని చెప్పి వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే మాకైతే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వాటర్ అయితే ఏం లేవు ఇప్పుడు ఈ బాక్స్ డేన్ కూడా వచ్చేసి చేతనపురి వరకు కలిపారు అక్కడ కూడా 2-3 వెంట్సే ఉండే ఇప్పుడు దాన్ని కూడా ఎక్స్టాండ్ చేసినాము ఇంకో 2 గేట్లు ఓపెన్ చేసినామని చెప్పి మేము పోయి చూడడం జరిగింది చూస్తే కూడా నిజంగా కూడా ఓపెన్ చేసారు డిక్రీజ్ ఎక్కడైతే వాటర్ డిశ్చార్జ్ లెవెల్ ఉంటుందో అది ఫ్రీ అయింది కాబట్టి మాకు ఈరోజు మేము మునగకుండా హ్యాపీగా ఉన్నాం ఓకే అన్న ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మన కేటీఆర్ కూడా దీనిపైన చర్యలు తీసుకొని ఏదైతే ఈ ముంపు ప్రాంతాలు ఉన్నాయో వాటికి ఇది నష్టం కాకూడదని చెప్పి
ఎస్ఎన్డిపి అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చినారు. ఓవరాల్గా మీరు చూసినంత వరకు ఇట్లా మన హైదరాబాద్లో ఎట్లా ఉందంటారు ఈ ప్రాజెక్టు పైన? మీరు చూస్తూనే ఉంటారు కదా. మేము రెగ్యులర్గా ఫాలో అవుతూనే ఉంటాం, ఎందుకంటే న్యూస్ వచ్చినప్పుడు, అసెంబ్లీ సెక్షన్స్ వచ్చినప్పుడు చూస్తూనే ఉంటాము. మీరు అన్నట్టు కేటీఆర్ గారు ఏ రోజు అయితే అసెంబ్లీలో 960 crores పెట్టి మేము ఇట్లా ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ తీసుకున్నాం అన్నారు. నాకు వేరే కాన్స్టిట్యున్సీ తెలియదు, కానీ మా ఎల్బినార్కి వచ్చేసరికి మాక్సిమం మేము ఎక్కువ ముంపు గురు అయితే మాత్రం మేము మా గడ్డరం డివిజన్ వాళ్ళమే కాబట్టి వాళ్ళు తీసుకున్న ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయిందనే చెప్పాలన్న. ఎందుకంటే మీరు ఇక్కడ ఈ ఇది చూసుకున్నా, మీరు అక్కడికి వెళ్ళి విజువల్స్ తీసుకున్నా, అక్కడ వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు కూడా చెప్తారు మీకు. ఏం చెప్తారు అంటే మీకు గత ఇంతకుముందు ఎట్లుండే ఎప్పుడు ఎందుకు అంటే వాళ్ళ దగ్గరికి నుంచి ఆన్సర్ వస్తుంది. అట్లా నాకు తెలిసి ఈ గవర్నమెంట్కి ఫస్ట్ మేము థ్యాంక్ చెప్పాలి, కేటీఆర్ గారికి అయితే మినిమం థ్యాంక్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు దూరదృష్టితోని ఫ్యూచర్ని ఆలోచించి కొన్ని వర్క్స్ ప్రాజెక్ట్స్ అయితే తీసుకున్నారు, అవి 100% సక్సెస్ అవుతున్నాయి. ఆయన తీసుకున్న ఫస్ట్ స్టెప్లనే ఇది ఇంతమంది సక్సెస్ అయిందంటే దాన్ని మేము అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు చెప్పడము ఎంబడే మా స్థానిక ఎమ్మెల్యే గారు దేవిరెడ్డి సుధీరెడ్డి గారు కూడా వాళ్ళు దాన్ని టేకప్ చేసి వర్క్ చేపడే దానికి మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఇంకా ఫ్యూచర్లో కూడా ఇట్లాంటివి చేస్తే ఇంకా మాకు అసలు ముంపు అనేది ఉండదు అని చెప్పి అనుకుంటుంది. ఎందుకంటే రోజు రోజుకి హైదరాబాద్లో పబ్లిక్ పాపులేషన్ అనేది పెరుగుకుంటూ వస్తుంది కాబట్టి ఇప్పుడు చాలామంది చాలా మాట్లాడుతుంటారు, కానీ ఇక ఫ్లడ్ వర్షం అయితే ఎవరం మేము ఆపలేము, వచ్చే ఫ్లడ్ అయితే వస్తూనే ఉంటుంది. ఇక దానికి ఎట్లా చేయాలన్న వాళ్ళ ఫ్యూచర్ ఆలోచనలకు మటుకు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పి స్పెషల్ థ్యాంక్ చెప్పాలి వాళ్ళకి. ఓకేనా, ఇంకోటి మనం కేటీఆర్ రీసెంట్గా కూడా చూస్తున్నాం మనం, ఏదైతే ఈ వర్షాకాలం సీజన్లో కూడా ప్రజల దగ్గర వెళ్ళి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి కూడా పరిశీలిస్తున్నారు, చేస్తూ ఉన్నారు. కేటీఆర్ పైన ఒక రెండు మాటలు యూత్గా మీరు. ఇప్పుడు కేటీఆర్ గారు కేటీఆర్ గారిని తీసుకుంటే తెలంగాణ స్టేట్ మొత్తం కవర్ చేయాలండి, 33 జిల్లాలు కవర్ చేయాలి. ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో దానిపైన ఫస్ట్ రివ్యూ మీటింగ్స్ అని అవి ఇవన్నీ పెడుతూనే ఉంటారు, అవి చూస్తూనే ఉంటాం టీవీలో మనం కూడా. మా దగ్గరకు వచ్చేసరికి అయితే మాకు 2 ఇయర్స్ బ్యాక్ వచ్చిండు హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు, మాకు ఒకటే చెప్పిండు, మీరు ఫ్యూచర్లో ఒక 2-3 ఇయర్స్లో మేము మీకు ఖచ్చితంగా చెప్తున్నాము వాటర్ అనేటివి మేము పొంగకుండా ప్రయత్నం చేస్తాము. నడుములోతులు వచ్చేటివి పాదాల వరకు అయితే వస్తాయి పక్క. ఈ పాదాల వరకు కూడా ఎందుకు వస్తాయి అంటే హెవీ రెయిన్ఫాల్ పడితే నువ్వేం చేయాలో నేనేం చేయాలి, నేను ఈ వాటర్ ఫాల్కి ఎంతగానం చేయాలో అంత చేస్తాను, నేను 100% అష్యూరెన్స్ ఇస్తున్నా అని చెప్పాను. కేటీఆర్ గారి గురించి చెప్పాలంటే ఇక ఆయన విజన్కి మనం మ్యాచ్ చేయలేమండి, ఎందుకంటే వాళ్ళు ఆయనకున్న పరిజ్ఞానం అది మామూలు పరిజ్ఞానం కాదు. ఇప్పుడు గత 9 ఇయర్స్ బ్యాక్ అయితే మనం ఏదైతే తెలంగాణను చూసుకున్నామో అప్పుడు చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే మటుకు అదొకటి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన చేసే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, కొత్త కొత్త స్కీమ్స్ ఏవైతే రోజు రోజుకి జనాభాను చూసి స్కీమ్స్ ఏవైతే చెప్తున్నారో వాటికి ఉన్న పరిజ్ఞానము కేటీఆర్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఈ హ్యాట్స్ ఆఫ్ కంటే ఎక్కువనే చెప్పాలి, కాకపోతే మాకేమో అవకాశం లేదు ఆయన కలిసేది. అందుకనే మీ ప్రెస్ ద్వారానన్నా వాళ్ళకు మేము చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా మీరు మంచి మంచి ప్రోగ్రామ్స్ తీసుకొని సక్సెస్ చేస్తారని చెప్పి మా టోటల్ డివిజన్ తరఫుకేంచి తెలంగాణ ప్రజల తరఫుకేంచి మేము మీకు కోరుకుంటున్నాం. ఓకే.